నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైన ఉంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ లో ఎవరు లెక్క ఏంటి అని తేల్చేస్తున్నారు. సర్వే సంస్థలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు పెద్ద ఎత్తున, అంటే అనేక గతంలో కూడా మనం ప్రీ పోల్స్, పోస్ట్ పోల్స్, తెలంగాణ అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ, అట్లా అనేక ఎలక్షన్స్ లో కూడా యాక్యురేట్ గా రిజల్ట్స్ ఇచ్చినటువంటి, చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్, అది ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఆయన ఇవ్వలేదు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో ఎంత క్రెడిబిలిటీగా ఎగ్జాక్ట్ ఫిగర్, ఎంత రియల్గా ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్స్ అయ్యాయో చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకు తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక ఆ విధంగా జరిగింది, తెలంగాణ ఆ విధంగా జరిగింది, భవిష్యత్తులో ఏపీది కూడా ఆ విధంగా జరగబోతున్న అంచనా ఇప్పటికే ప్రధానంగా ఉంది. అక్కడ ఇప్పటికే కూటమిదే గెలుపంటూ కూడా ప్రకటిస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఇవాళ ప్రధానంగా ఎవరి మధ్య పోరు ఉండే అవకాశం ఉందనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. ఓవైపు మోదీకి ఎదురుగాలు వీస్తుందనే ఒక డిస్కషన్స్ నడుస్తున్నటువంటి క్రమంలో తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి పెద్దగా గణనీయంగా పెరిగే పరిస్థితి లేదు, కేవలం 4-5 స్థానాలకే పరిమితం అనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున చాలామంది విశ్లేషణలు, గ్రౌండ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి 14 టార్గెట్గానే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లారు. మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ నుంచి ఇండియా కూటమి ఖాతాలోకి ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వబోతున్నారు, రేవంత్ రెడ్డి ప్రముఖంగా 14 టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి క్రమంలో ఇవాళ ఎన్ని సీట్లు పక్కకు గెలిచే స్థానాలు ఉన్నాయి, ఎన్నిట్లో టైట్ ఫైట్ ఉంది, ఎన్నిట్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కులంకుశంగా ఇన్డెప్త్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రస్తుతం హ్యాష్ట్యాగ్ యూ చేతిలో. చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్, తెలంగాణకు సంబంధించినటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ మన చేతిలో ఉంది. మనం ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. 17 పార్లమెంట్లో కూడా ఇవాళ ఎట్లా ఉండబోతుంది గ్రౌండ్ అక్కడ క్షేత్రస్థాయిలో. మొన్న 13 జరిగినటువంటి, అంటే 18 రోజుల క్రితం జరిగినటువంటి, మొన్న లాస్ట్ నెల 13న పోలింగ్ జరిగింది. ఆ 13లో ఏ పార్టీకి ఇక్కడ తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అనేది కులంకుశంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మన చేతిలో ఉంది, నేను చదివి వినిపిస్తా. సో చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్టు తెలంగాణ స్టేట్ లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది చాణుక్య స్ట్రాటజీ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్, ఆయన రాలేకపోతున్నారు కాబట్టి మనతో పాటు ఆయన రిపోర్ట్ను మనకు షేర్ చేశారు డైరెక్ట్గా. సో ఇక్కడ 3వది తెలంగాణ మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 17 పార్లమెంట్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనేది ఇక్కడ ఒకసారి మనం చూసుకోవచ్చు. ముందుగా మనం ఆదిలాబాద్ విషయం తీసుకుంటే ఆదిలాబాద్లో రిజల్ట్ బీజేపీకి కొంత ఎడ్జ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫైట్ అయితే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య జరిగింది అనేది ఇవాళ చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ తెలుస్తుంది. మరి నెక్స్ట్ పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇక్కడ డైరెక్ట్ ఫైట్, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పోటీలో లేనటువంటి పరిస్థితిని కూడా అక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ గెలవబోతా ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా ఫైట్ ఇచ్చే పరిస్థితి లేదు, బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే మధ్యనే పోటీ జరిగింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక నిజామాబాద్లో బీజేపీ గెలవబోతా ఉంది, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య కొంత టైట్ ఫైట్ జరిగినట్టు చెప్తా ఉన్నారు. ఇక జహీరాబాద్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలోనే ఇక్కడ పోరు జరిగినటువంటి పరిస్థితి. సో మెదక్ బీఆర్ఎస్ ఖాతాలో పడబోతామంటూ కూడా చాణుక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి పోటీ జరిగినటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నటువంటి సెగ్మెంటు ఇక్కడ బీజేపీ ఖాతాలో పడబోతా ఉంది, డైరెక్ట్ విన్నింగ్ అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదనేది ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇక సికింద్రాబాద్ పార్లమెంట్లో టైట్ ఫైట్ జరిగింది, ఇక్కడ కాంగ్రెస్ పోటీలో లేదు, బీఆర్ఎస్ బీజేపీ మాత్రం మధ్య ఇక్కడ పోటీ జరిగింది. కానీ ఇక్కడ ఎవరికి తేల్చినటువంటి పరిస్థితి, సీటు టైట్ సెగ్మెంట్లో సికింద్రాబాద్ను పెట్టడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే ఇక్కడ ఎంఐఎం గెలవబోతుందంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ బీజేపీ ఎంఐఎం మధ్య ఫైట్ జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు, కానీ ఎంఐఎం ఆఖరికి గెలిచేస్తానని చెప్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఎంఐఎం అక్కడ కంచుకోట, ఎంఐఎంఏ గెలుస్తూ ఉంటుంది, అట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఎంఐఎం అక్కడ గెలవబోతా ఉంది. నెక్స్ట్ చేవెళ్ల విషయం తీసుకుంటే చేవెళ్ల బీజేపీ గెలవబోతా ఉంది, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మహబూబ్నగర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ గెలవబోతా ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉంది. నెక్స్ట్ నాగర్కర్నూలు విషయం తీసుకుంటే కాంగ్రెస్ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టైట్ ఫైట్ కొనసాగుతోంది. నెక్స్ట్ నల్గొండ విషయం తీసుకుంటే కాంగ్రెస్ గెలవబోతా ఉంది, ఇక్కడ డైరెక్ట్ గెలిచేస్తానంగా చెప్తూ ఉన్నారు. భువనగిరిలో కూడా కాంగ్రెస్ గెలవబోతా ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య త్రికోణ పోటీ జరిగినట్టు చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ వరంగల్ సెగ్మెంట్ తీసుకుంటే వరంగల్లో కాంగ్రెస్ది గెలుపు, కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ కొనసాగుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మహబూబాద్ పార్లమెంట్ తీసుకుంటే కాంగ్రెస్ గెలవబోతా ఉంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి ఫైట్ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఖమ్మం విషయం తీసుకుంటే ఖమ్మంలో కాంగ్రెస్
ఇక్కడ డైరెక్ట్ విన్నింగ్ సీట్గా చెప్పుకోవచ్చు. రఘురామ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చాణక్య స్ట్రాటజీ ఇస్తున్నటువంటి రిపోర్ట్ తెలుస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ గెలిచే మొత్తం స్థానాలు 9 నుంచి 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు గాను అట్లాగే బీఆర్ఎస్ పార్టీ గెలిచే స్థానాలు 0 నుంచి 1 స్థానం మాత్రమే గెలిచే స్థానాలు. అట్లాగే ఎంఐఎం గెలిచే స్థానాలు 1 స్థానంగా ఎంఐఎం గెలుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అట్లాగే బీజేపీ గెలిచే స్థానాలు 5 నుంచి 6 స్థానాలు బీజేపీ గెలిచే స్థానాలుగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా చూసుకుంటే ఆదిలాబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు గడ్డం నగేష్, గూడెం నగేష్, అట్లాగే అత్రం సగున, అత్రం సక్కు. అయితే 2023 ఎలక్షన్స్లో ఈ పార్లమెంట్ పరిధిలో 4 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గవర్నమెంట్ టీచర్, 1995 ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. ఆర్థికంగా బలమైనటువంటి లీడర్ కాదు, కానీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మంత్రి సీతక్క వ్యవహరిస్తున్నారు. సుగుణ గెలిపే లక్ష్యంగా పావులు కదిపారు. ఆపరేషన్ ఆకర్ష్ పేట ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో సీనియర్ బీఆర్ఎస్ లీడర్స్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించడంతో సీతక్క సక్సెస్ అవుతున్నారు. దానికి ఉదాహరణ నిర్మలా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లాల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడం. ఈ కారణంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ స్థానానికే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాత్రం గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు ఇద్దరు దగ్గరి బంధువులు అంటూ కూడా చెప్పారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి అత్రం సక్కు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆసిఫాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆదిలాబాద్ పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు లేవని చెప్పొచ్చు. ఇక బీజేపీ అభ్యర్థి గొడెం నగేష్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భోత్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. గొడెం నగేష్ పార్లమెంట్ ఎలక్షన్స్కి 2 నెలల ముందు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు బీజేపీ పార్టీ. అట్లాగే 2019 బీజేపీ నుండి గెలిచినప్పటికీ కూడా పార్లమెంట్లో ఆయన అభివృద్ధి చేయడం లేదని ఫెయిల్యూర్ అనే విమర్శ ఉంది. ఎంపీ నిధులు తన సొంత ఖర్చులతో వాడుకున్నారని అపవాదం ముట్టగట్టుకున్నారు. ఈ కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ నుండి పోటీ చేసి ఓటమి చవి చూశారు. స్వయం బాపురావు కారణంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో చాలా ఈజీగా గెలవాల్సినటువంటి బీజేపీ కొంత టైట్ సిచ్యువేషన్స్కి వెళ్ళింది. ఒక పక్క కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ సక్సెస్ అవడం, ఎస్టీ నియోజకవర్గంలో మంచి పేరున్నటువంటి సీతక్క ఇన్ఛార్జ్గా వ్యవహరించడం కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి కారణంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉందని కూడా చెప్పొచ్చు. ఫైనల్ కన్క్లూజన్, టఫ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇది ఆదిలాబాద్ సెగ్మెంట్ వరకు ఉన్నటువంటి రిపోర్ట్. నెక్స్ట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే ఎస్సీ నియోజకవర్గం అభ్యర్థులుగా కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ రంగంలో దిగినటువంటి పరిస్థితి. ఇక 2023 ఎలక్షన్స్లో పెద్దపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న లీడర్, కేసీఆర్ 2వ కేబినెట్లో మంత్రిగా సేవలు అందించారు. కానీ గత 2023 ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2022 ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గెలవకపోవడం, బీఆర్ఎస్ పైన బూత్ లెవెల్లో వ్యతిరేకత, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోవడం కారణంగా కొప్పుల ఈశ్వర్ గెలుపు కష్టమని చెప్పొచ్చు. ఇక బీజేపీ అభ్యర్థి గోమాల శ్రీనివాస్ వ్యక్తిగతంగా మంచివాడు అయినప్పటికీ అధికారం కోసం పార్టీలో మారుతుంటాడని అపవాదు ముఠగట్టుకున్నారు. మొదట్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి గోమాల శ్రీనివాస్ 2009 పెద్దపల్లి టికెట్ ఆశించినప్పటికి కూడా తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. కానీ 2009 పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ చేతిలో ఓటమి చవి చూశారు. ఓటమి అనంతరం తిరిగి కాంగ్రెస్లోకి చేరి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో ముందు బీజేపీలో చేరడం జరిగింది. అట్లాగే ఆర్థికంగా బలమైనటువంటి లీడర్ అయినప్పటికీ పార్టీలు మారుతాడని అపవాదుతో పాటుగా పెద్దపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి కారణంగా గోమాస శ్రీనివాస్కు గెలుపు అవకాశాలు లేవనే చెప్పొచ్చు. సో ఇక నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆర్థికంగా, రాజకీయంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా బలమైనటువంటి లీడర్. ఈ పార్లమెంట్ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీరి కుటుంబ సభ్యులే కైవసం చేసుకున్నారు. వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే. అలాగే ఈ పార్లమెంట్ కూడా 2004 నుంచి 2014 వరకు తెలంగాణ మూమెంట్ ఉద్యమ సమయంలో కూడా ఎంపీగా సేవలు అందించారు. ఇక వంశీకృష్ణ కుటుంబం పైన నియోజకవర్గంలో మంచి పేరు ఉంది, బలమైనటువంటి నేతగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్లో అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం వంశీకృష్ణకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. వీటన్నింటి దృష్ట్యా పెద్దపల్లిలో కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫైనల్ కన్క్లూజన్, కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్. నెక్స్ట్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే జనరల్ స్థానం, ఇక్కడ బీజేపీ బండి సంజయ్ కుమార్, వెలిచల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 4 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 1 స్థానంలో కూడా గెలవలేదు. అభ్యర్థిని
నియమించడంలో కాంగ్రెస్ కాస్త తడబడిందని చెప్పొచ్చు. ఎంతో మంది అవకాశ ఆశావహాలు ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ చొరవతో రాజేంద్రరావుకు నామినేషన్ గడువుకు ముందు రోజే ఖరారు చేశారు. కాంగ్రెస్ లో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు ప్రస్తుతం రాజేంద్రరావుకు సపోర్టు చేయలేరు. అట్లాగే ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పార్లమెంట్ లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం లేదని చెప్పొచ్చు. రాజేంద్రరావు వెలమ సామాజిక వర్గం చెందినటువంటి నేత. ఈ పార్లమెంట్ లో వెలమ సామాజిక వర్గం అధికంగా ఉండడమే కాకుండా ఇప్పటి వరకు అత్యధికంగా వెలమ సామాజిక వర్గం చెందినటువంటి నేతలే ఇక్కడ గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్ కూడా వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం కారణంగా ఓట్లు చీలే అవకాశం ఉందనే అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇక కాంగ్రెస్ గెలదని చెప్పడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ రావు ఇదే కరీంనగర్ పార్లమెంట్ కు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కు బలమైనటువంటి పట్టునటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. కానీ గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో కేవలం 3 స్థానాలకే పరిమితమైంది బీఆర్ఎస్. అట్లాగే వినోద్ రావు ఎంపీగా ఉండి కూడా పెద్దగా అభివృద్ధి చేసింది ఏమీ లేదని కూడా ప్రజల అభిప్రాయం. పైగా వినోద్ రావు కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావు ఇద్దరు వెలమ సామాజిక వర్గం చెందినటువంటి నేతలు అవడంతో వెలమ ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది. కానీ మాజీ మంత్రి కేటీఆర్ ఎలాగైనా నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పైన కరీంనగర్లో మంచి అభిప్రాయం ఉంది. తెలంగాణలో బీజేపీకి బలపడటానికి కారణంగా బండి సంజయ్ అయిన పేరు పార్లమెంట్లో బలంగా ఉంది. ప్రత్యర్థులతో ఫైట్ చేసే శక్తి ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3,000 ఓట్లతో ఓడిపోయారు. అధ్యక్ష పదవి పోయిందని సానుభూతితో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతి కూడా ప్రజల్లో ఉంది. అయితే ఇక్కడ ఒక్క సెంటిమెంట్ ఉంది, బీసీ అభ్యర్థి ఒకసారి గెలిస్తే మరోసారి వెలమ సామాజిక వర్గం చెందినటువంటి వారు గెలుస్తూ వచ్చారు. అయితే ఈ సెగ్మెంట్ బ్రేక్ చేసే అవకాశం ఉందా ఈ సెంటిమెంట్ లేదంటే కనుక ఈసారి ఎట్లా ఉందో చూడాలి. ఇక మరొక విషయం కూడా ఇక్కడ గమనించవచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కూడా బీజేపీ గెలవలేదు కాదా, మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందా అనే ఒక అంచనా కూడా ఉంది. మరి 2019 ఎలక్షన్స్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ మాత్రమే గెలిచింది. అయినప్పటికీ కూడా దాదాపుగా 90,000 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ గెలుపొందడం కూడా ఇక్కడ జరిగింది. మరి ఇలా అన్ని కోణాలు చూసిన తర్వాత బండి సంజయ్ గెలిచే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తోంది. ఫైనల్ కంక్లూజన్, బీజేపీ విల్ విన్. సో ఇక నెక్స్ట్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకున్న జనరల్ అభ్యర్థులుగా ఉన్నటువంటి ధర్మపుర అరవింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2, కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 3 స్థానాలు కూడా ఇక్కడ కైవసం చేసుకోవడం జరిగింది ఈ సెగ్మెంట్ పరిధిలో. మరి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి చేతిలో దాదాపు 22,000 ఓట్లతో ఓటమి చెందారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ పోటీకి కేవలం నామం మాత్రమే అని చెప్పొచ్చు. మరి స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, బీఆర్ఎస్పై సానుకూల వాతావరణం లేకపోవడం, అట్లాగే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపుర అరవింద్ అవ్వడంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా లేకపోవడం, పైగా కవిత లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఈ పార్లమెంట్లో ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఇంత అనుభవం ఉన్నప్పుడు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఇదేనా చివరి ఎన్నికలని ప్రజల్లో వెళ్ళినప్పటికి కూడా ఆయన ఓడిపోవడంతో ఆయనపై నియోజకవర్గంలో కొంత సానుభూతి ఉంది. కానీ జీవన్ రెడ్డిపై బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీ అభ్యర్థి ధర్మపుర అరవింద్ సిట్టింగ్ ఎంపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోరట్ల నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. కానీ ఇక్కడ బీజేపీ గెలిచేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ కొంత చాయ్పే చర్చ పేరుతో ప్రతి మండలంలో సమస్యలను అడిగి తెలుసుకోవడంలో సక్సెస్ అయ్యారు ధర్మపుర అరవింద్. అట్లాగే అమిత్ షా ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన సమయంలో పసుపు బోర్డు రావడానికి ప్రధాన కారణం అరవింద్ అని చెప్పడం బీజేపీ కలిసి వచ్చే అంశం అని చెప్పొచ్చు. మరి పైగా పసుపు బోర్డు నిజామాబాద్లోనే ఉంటుందని చెప్పడం అక్కడ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది. ఇది కాకుండా 2019 పార్లమెంట్లో గెలిచినప్పటి నుండి ప్రత్యర్థులను కౌంటర్ చేయగలిగినటువంటి శక్తిగా ఉన్నటువంటి లీడర్గా పేరు రావడం సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చిపెట్టింది. ఓవరాల్గా ఇక్కడ ధర్మపుర అరవింద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ కన్క్లూజన్, బీజేపీ విల్ విన్ ఇన్ నిజామాబాద్. నెక్స్ట్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్, ఇక్కడ జనరల్ సీటు సురేష్ కుమార్, సురేష్ షెట్కర్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్, బీజేపీ నుంచి బీబీ పాటిల్. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 1 స్థానం, బీఆర్ఎస్ 2, 4 కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కైవసం చేసుకుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లోకి వచ్చారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీగా బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళడంతో గాలి అనిల్ కుమార్కు బీఆర్ఎస్ నుండి ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కింది. జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్ నాన్ లోకల్ అనే ప్రచారం ఉంది. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయనకు పార్లమెంట్లో పెద్దగా ఆధారం లేదు. ఈ పార్లమెంట్లో 1,640,000 ఓట్లు పైచిలుకు ఉంటే అందులో ఎక్కువగా బీసీలే ఉన్నారు. పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నటువంటి ముగ్గులు అభ్యర్థులు కూడా ఇక్కడ బీసీ లీడర్లే. అయితే గాలి అనిల్ కుమార్ కాపు సామాజికవర్గం చెందినటువంటి నేత. ఈ పార్లమెంట్లో 3 లక్షల కాపు ఓట్ బ్యాంక్ ఉంది. కాపు ఓటర్లు అందరూ తనకే వేస్తారనే ధీమాతో అనిల్ కుమార్ ఉన్నారు. అయినప్పటికీ గెలుపు అవకాశం తక్కువే. మరి బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎలక్షన్స్ కు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ 2014-2024 వరకు కూడా పనిచేశారు. మరి ప్రధాని
మోదీ ప్రచారానికి వచ్చినప్పుడు బీవీ పటేల్కి ఓటు వేయడం అంటే మోదీకి వేసినట్టే అని చెప్పారు. మరి రెండుసార్లు గెలిచినటువంటి బీవీ పటేల్ మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రిని ఓడించి గెలిచినటువంటి వెంకట్రామరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, రెండుసార్లు గెలిచారు కూడా. సో పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రిని ఓడించి గెలిచినటువంటి కె వెంకట్రామరెడ్డి వివరిస్తున్నారు. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, రెండుసార్లు గెలిచారు కూడా. ఈసారి మరొకసారి అవకాశం ఇద్దామని ఆలోచనలో ఇక్కడ ప్రజలు ఉండటం, అది కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా ఇక్కడ కూడా కాంగ్రెస్కి అవకాశం ఇస్తే జహీరాబాద్ మరింత డెవలప్మెంట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని ప్రజలు అంటున్నారు. మరి బీవీ పటేల్ లింగాయత్ సామాజిక వర్గం చెందినటువంటి నేత, ఈ పార్లమెంట్లో 2.50 లక్షల లింగాయత్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇదే సామాజిక వర్గం చెందినటువంటి నేత కావడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. అర్బన్ ప్రాంతాల్లో పూర్తిగా బీజేపీకి సపోర్ట్ ఉండటం, అక్కడ యూత్ అంతా కూడా బీవీ పటేల్ కోసం ప్రచారాలు నిర్వహించడం ఈయన కలిసి వచ్చే అంశం. మరి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ కుమార్ కూడా జహీరాబాద్ పార్లమెంట్లో గెలిచినటువంటి మొదటి ఎంపీ అని కూడా చెప్పాలి. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కాంగ్రెస్ ఇచ్చినటువంటి బీఫామ్ను త్యాగం చేశాడని సానుభూతి ఆయనకుంది. జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి దామోదర్ రాజనరసింహ వివరిస్తున్నారు. సురేష్ కుమార్ పైన పార్లమెంట్లో మంచి అభిప్రాయం ఉంది, వ్యక్తిగతంగా మంచివారు, సౌమ్యుడని, మొదటిసారి ఎంపీ అయినప్పటికీ కూడా పార్లమెంట్కి అభివృద్ధి చేశారనే పేరు ఉంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, ఫైనల్ కన్క్లూజన్ కాంగ్రెస్ విల్ విన్. సో నెక్స్ట్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, ఇక్కడ 2023లో పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఒక స్థానం గెలవగా మిగతా 6 స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముద్రరాజ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నిలవడం కోసం 15 రోజుల పాటు 3 పార్టీలు మారారని చెప్తున్నారు. మరి సర్పంచ్గా పనిచేసినటువంటి నీలం మధు పటాంచేరి ఎమ్మెల్యే గూడెం బైపాలరెడ్డికి అనుచరుడుగా ఉండేవారు. అయితే కేవలం సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తికి కోట్ల ఆస్తి ఎలా వచ్చిందనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టుగా ఆ అభిప్రాయం చెప్పారు. మరి పైగా సొంత నియోజకవర్గం సామాజిక వర్గమైనటువంటి ముద్రాజుల్లో కూడా ఆయనకు ఆధారం లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వలేదన్న కారణంతో పార్టీ మారినటువంటి వ్యక్తిని నమ్మే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరనే ఒక అపవాదు కూడా ఉందనేది రిపోర్ట్లో పెట్టారు. మరి బీజేపీ అభ్యర్థిని రఘునందన్ రావు దుబ్బాక బైఎలక్షన్లో గెలిచి అందరి దృష్టిలో పడ్డారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్న ప్రచారంతో ఉంది. ఈ కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని అంటున్నారు. వ్యక్తిగతంగా మంచి వారైనప్పుడు కూడా ఈ పార్లమెంట్లో ఒక సీటు కూడా బీజేపీ గెలవకపోవడం, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటంతో ఇక్కడ రఘునందన్ రావు గెలుపు కష్టమేనని కూడా చెప్పొచ్చు. కేవలం అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీకి ఆధారణ ఉంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మెదక్లో కలెక్టర్గా పనిచేసినట్టు అనుభవం ఉంది, వ్యక్తిగతంగా మంచివారు. ఈ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ అత్యధికంగా సీటు కైవసం చేసుకోవడం, పైగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ ఇదే పార్లమెంట్లో ఉంటాం, బీఆర్ఎస్లో బలమైనటువంటి లీడర్ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట కూడా ఈ పార్లమెంట్లో ఉంటాం, వెంకట్రామరెడ్డి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. ఓవరాల్గా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి గెలిచే ఏకైక స్థానం కూడా మెదక్ అని కూడా ఈ రిపోర్ట్లో చెప్తారు. ఫైనల్ కన్క్లూజన్ బీఆర్ఎస్ మెదక్లో గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మల్కాజ్గిరి పార్లమెంట్, పట్నం సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి రాగడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర ఇక్కడ పోటీ చేస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేరినటువంటి మల్కాజ్గిరి టికెట్ సంపాదించుకున్నారు. అయితే పట్నం సునీత ప్రచారంలో చురుగ్గా పాల్గొనకపోవడం చూస్తుంటే ఆమె ఓడిపోవడం ఖాయమనే ప్రచారం నడిచింది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందడం జరిగింది. అయినప్పటికీ ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ అంత ఆధారం లేదని చెప్పొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కూడా ప్రచారంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపించింది. పార్లమెంట్ పరిధిలో కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, పార్టీలు మారిపోయిన పరిస్థితి, ఆశావాదాలు ఎక్కువగా ఉన్న కారణంగా బీఆర్ఎస్ ఇక్కడ గెలుపు అవకాశాలు తక్కువని చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ఓటమి ఎరగని నేతగా పేరున్నప్పటికీ 2023 ఎలక్షన్స్లో కూడా 2 స్థానాల నుండి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఓటమి ఎరగనటువంటి నేత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని సానుభూతి ప్రజల్లో ఉంది. పైగా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికన్నా ముందు నుండి ఈటల రాజేంద్ర పోటీ చేస్తారని, ఆయన పైన గెలుస్తారనే ప్రచారం పెద్దగా ఒక వేవ్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా మల్కాజ్గిరిలో ఈసారి బీజేపీ గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది. ఫైనల్ కన్క్లూజన్ బీజేపీ విల్ విన్. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి చూసుకుంటే ఒకసారి కిషన్ రెడ్డి బీజేపీ, దానం నాగేందర్ కాంగ్రెస్, పద్మారావు గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఇక 2023 ఎలక్షన్స్లో పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక స్థానంలో ఎంఐఎం 6 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి గెలిచినప్పటికీ కూడా అనంతరం కాంగ్రెస్లోకి రావడం జరిగింది. వెంటనే ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కేటాయించి కాంగ్రెస్ అధిష్టానం. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగినా పార్టీ మారే ప్రసక్తే లేదని పోచమ్మ తల్లి ముందు మాట ఇచ్చినటువంటి దానం నాగేందర్ గెలిచిన వెంటనే పార్టీ మారడంతో అక్కడ ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు మారే ఆచారం అలవాటు దానం నాగేందర్ అంటూ కూడా ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్ల నుండి పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలిచింది లేదు. ఈ కారణంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేదని చెప్పొచ్చు. మరి ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్, ఆ కారణంగా బీఆర్ఎస్ పద్మారావుని రంగంలో దింపింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉన్నా పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీకి మాత్రం మంచి పట్టుందని చెప్పొచ్చు. ఈ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్కు మార్చుకునే క్రమంలో పద్మారావు విఫలమయ్యారు. మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో
కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించినప్పటికి కూడా పార్లమెంట్లో మాత్రం బీజేపీకి వెళ్ళిపోదడం జరిగింది. మరి ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ విషయం తీసుకుంటే కిషన్ రెడ్డికి ఇక్కడ ఇచ్చారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పట్టించుకోలేదనే ప్రచారం ఉంది. అయినప్పటికీ సికింద్రాబాద్లో మోదీ క్రేజ్, మోదీ గ్యారంటీలతో పాటుగా బీజేపీ వేవ్ ఉన్న కారణంగా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మరోసారి గెలిచే అవకాశం కనిపిస్తుందని కూడా రిపోర్ట్లు ఇచ్చారు. ఇక నెక్స్ట్ హైదరాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నుంచి వలీఉద్దీన్ వలీఉల్లా సమీర్ కాంగ్రెస్ నుంచి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్, అట్లాగే కోంపల్లి మాధవీలత. సో ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్ చూసుకుంటే బీజేపీ గెలుపొందుగా ఒక స్థానం బీజేపీ గెలిచింది, 6 స్థానాలు అసెంబ్లీలో ఎంఐఎం గెలిచింది. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎంత ప్రచారంలో దూసుకుపోయినా గెలిచేది మాత్రం అసదుద్దీన్ ఓవైసీ అంటూ కూడా తేల్చేసినటువంటి పరిస్థితి. చేవేల విషయం తీసుకుంటే ఇక్కడ గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, జ్ఞానేశ్వర్ ముద్రాజ్ బీఆర్ఎస్, బీజేపీ నుంచి కొండా విజయరెడ్డి రంగంలో దిగారు. ఇక్కడ ఈ ఎలక్షన్స్లో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలు బీఆర్ఎస్, 4 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలంగాణలో రిచెస్ట్ పార్లమెంట్గా చేవేళ్ళకు పేరుంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. జ్ఞానేశ్వర్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, వ్యక్తిగతంగా మంచి వారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారనే పేరుంది. అయినప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిధి అంతంత మాత్రమే ఉండటం, ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఈ పార్లమెంట్లో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కారణంగా గెలుపు అవకాశాలు కొంత తక్కువగానే ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే మిగతా ఇద్దరు గెలుపుతో ఈయన కీలక పాత్ర వహిస్తారు. మిగతా ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్లు. ఆ ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా జ్ఞానేశ్వర్కి ఒకవేళ 2 లక్షల పైన ఓట్లు పోలైతే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1.5 లక్షల ఓట్లతో సరిపెడితే బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్తో పాటుగా మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా, బీసీ ఓట్ బ్యాంక్ను చీల్చడంలో జ్ఞానేశ్వర్ ఎలాంటి పాత్ర వహిస్తాడని చూడాలి. ఇక బీజేపీ అభ్యర్థిగా కొండా విజయరెడ్డి తెలంగాణ రాష్ట్ర అత్యంత ధనిక రాజకీయ నాయకులు. ఇక్కడ బీజేపీ పార్టీ కన్నా కొండా విజయరెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, ఆయనే గెలుస్తాడన్న వేవ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ 4 లక్షల మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. మైనారిటీ ఓట్ బ్యాంక్ బీజేపీకి పడడం అనేది అంత కష్టమైనది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ బీసీ ఓట్ బ్యాంక్ కానీ పూర్తిగా విశ్వేశ్వరరెడ్డికి పోల్ అయితే ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉంటుంది. మరి గడ్డం రంజిత్ రెడ్డి విషయం తీసుకుంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలిచారు. రంజిత్ రెడ్డిపై సొంత పార్టీలోనే అయితే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో కూడా రంజిత్ రెడ్డికి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలమైనటువంటి నేత, మొత్తం మీద టైట్ ఫైట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇక్కడ చేవేళ్ళలో. నెక్స్ట్ ఇక మహబూబ్నగర్ పార్లమెంట్, ఇక్కడ చల్ల వంశీ సిద్ధరెడ్డి, మన్నె శ్రీనివాసరెడ్డి, డీకేఆర్ న పోటీ పడుతున్నారు. ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మహబూబ్నగర్ పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా అయినప్పటికీ కూడా పార్లమెంట్ అభివృద్ధిలో చేయడం లేదనే విఫలం అపవాదం ఉంది ఆయన మీద. మరి ఇక్కడ త్రిముఖ పోటీ అని చెప్పినప్పుడు కూడా బీఆర్ఎస్ పోటీ కేవలం నామమాత్రంగానే కనిపిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి డీకేఆర్ న బలమైనటువంటి లీడర్ అయినప్పటికీ కూడా డీకేఆర్ న కుటుంబం అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ కారణంగా బీజేపీకి గెలుపుకోవాలి తక్కువని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీచంద్ర రెడ్డి ఆయనకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం కలిసి వచ్చే అంశం. పైగా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఇక్కడ ఇదే పార్లమెంట్లో ఉండటం, ఈ కారణంగా ఇక్కడ వంశీచంద్ర గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తారు. పైగా ఈ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కూడా కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ గెలిచే అవకాశాలే మహబూబ్నగర్లో ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఇక నాగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇంత ఇన్డెప్త్గా మనం పోవాల్సిన ఇవన్నీ కూడా అంటే ఇక్కడి నుంచి అన్ని కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసాను. నల్గొండ కానీ, భువనగిరి కానీ, ఇట్లా అన్ని సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి ఇక మనం ఇంకా అన్ని నియోజకవర్గాల్లో ఇన్డెప్త్గా వెళ్లకుండా మనము ఓవరాల్గా ఒకసారి స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 10 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి 1 స్థానం, ఎంఐఎం 1, అట్లాగే బీజేపీ 5 నుంచి 6 స్థానం. ఇది మొత్తం మీద చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయనేది ఖచ్చితంగా మనం గత ఎగ్జిట్ పోల్స్ చూస్తే తెలుస్తుంది. మొత్తం మీద మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి. ఎవరు ఎక్కడ గెలిచే అవకాశం ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఏంటి, ఎలా ఉన్నాయి, మీ నియోజకవర్గాలు, మీ అభిప్రాయాలు, అట్లాగే ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, అట్లాగే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయడం మాత్రం ఎట్టి పరిస్థితి మర్చిపోవద్దు. మరొక అంశం, ఖచ్చితంగా హ్యాష్ట్యాగ్ యూని మరిన్ని పొలిటికల్ అప్డేట్స్, మరిన్ని సర్వే రిపోర్ట్స్, పోస్ట్ పోల్ సర్వే, అట్లాగే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ అప్డేట్స్ ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా హ్యాష్ట్యాగ్లో వస్తుంటుంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్.